ఎన్నికల అఫిడవిట్లలో ప్రధాన పార్టీల నేతల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ 1 కోటి రూపాయలు అప్పు ఇచ్చారు. అటు తాను వివేక్ కు 1.6 కోటి బాకీ ఉన్నట్టు కేసీఆర్ కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇద్దరి మధ్య లావాదేవీ ఎప్పుడు జరిగిందో కానీ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా వివేక్ 1.25 కోటి అప్పు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల వేళ నామినేషన్తో పాటు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు అప్పుల వివరాలను పరిశీలించగా ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. కేసీఆర్ ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లలో తాను గడ్డం వివేక్ కు 1.6 కోటి బాకీ ఉన్నట్టు పేర్కొన్నారు. అటు మొన్నటిదాకా బీజేపీలో ఉండి ఇటీవల కాంగ్రెస్ లో చేరి చెన్నూరు అభ్యర్థిగా బరిలో దిగిన వివేక్ కూడా తన అఫిడవిట్లో కేసీఆర్ 1 కోటి అప్పు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రముఖ కాంట్రాక్టర్ గా పేరుంది. ఆయన కూడా వివేక్ వద్ద 1.25 కోటి అప్పు తీసుకున్నారు. ఈ ఇద్దరు మంచి మిత్రులు కూడా. మునుగోడు ఉప ఎన్నికకు వివేక్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. స్నేహితుని గెలుపు కోసం కష్టపడ్డారు. ఆ సందర్భంలోనే అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ వివేక్ మధ్య అనుబంధం ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ ను వీడి వివేక్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంలోనే ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో వివేక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ టీఆర్ఎస్ లో చేరారు. 2019 టీఆర్ఎస్ పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. తాజాగా కాంగ్రెస్ లో చేరి చెన్నూరు అభ్యర్థిగా వివేక్ పోటీ చేస్తున్నారు. అయితే కేసీఆర్ పాత బాకీ మాత్రం అలానే ఉన్నట్టు అఫిడవిట్లను బట్టి తెలుస్తోంది.